మనజీవి పొట్టి శ్రీరాములు 56వ వర్ధంతి వేడుకలు ప్రకాశం జిల్లా చీరాలలో ఘనంగా నిర్వహించారు. ముక్కోడం పార్కు వద్దనున్న అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు ట్యాక్సీ యూనియన్ నాయకులు, వాసవి క్లబ్స్ క్షీరపురి సభ్యులు శ్రీను, ఇందుమతి, విజయ్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మువ్వల వెంకట రామారావు, బండారుపల్లి హేమంత్ కుమార్, పింజల భరణీరావు, అరవపల్లి కుమార్, విట్రా శ్రీనివాసరావు, మువ్వల శ్రీరామచంద్రరావు, తడబర్తి చంద్రశేఖర్, వారణాసి మల్లికార్జునరావు, సాతులూరి సుధాకర్, పి కోటేశ్వరరావు, గుగ్గిలం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 66వ వర్ధంతి సందర్భంగా వేటపాలెం మండలంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వేటపాలెం మండలం చీరాల ప్రాంతంలో ఈరోజు ఆయన చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 1952లో వారు కాలం చేయటం జరిగింది. అదేవిధంగా వారు 40 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన చనిపోతే నిరాహార దీక్షకు రాష్ట్ర అవతరణ కోసం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ప్రకటించకుండా నానుసులు చేసి తర్వాత ఈ రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకున్నది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మరి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తార్కాణం చేస్తూ, అదేవిధంగా ఈరోజు మహానుభావుడికి సంబంధించినటువంటి అంత గొప్ప కార్యక్రమం అయితే కనీసం పేపర్లో ఈరోజు ఆయన గురించి మరి స్మరించుకోవటం, మరి ముందు తరానికి అలాంటి మహానుభావులను పరిచయం చేసే కార్యక్రమం వాళ్ళు కూడా మరి ఎందుకో విస్మరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేణుగోపాల్ గారు హైకోర్టులో మరి వెళ్ళి ఆయన వర్ధంతిని జరపాలి, ఆయన కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో ఆయన విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి పెడితే హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ముందుకెళ్లలేనటువంటి పరిస్థితి. ఈరోజు నీరుకొండలో NTR విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించాలని చెప్పేసి చాలా గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తూ ఉంది. మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే ఆ నీరుకొండ అయినటువంటి ప్రాంతంలో మహానుభావులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా, కాంస్య విగ్రహాన్ని కూడా పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.